హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్వీట్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇది మంగళవారం రోజండి. నేను మార్నింగ్ మంచిగా మార్నింగ్ పొద్దున్నే లేచేసి ఇల్లంతా నీట్గా చేసేసుకున్నాను. పాపకైతే హాలిడేసే కదండి, మంచిగా ఇల్లంతా క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక పూజ చేసుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. చేసిన తర్వాత ఇక లంచ్కి అయితే నేను వంకాయ కర్రీ చేసి మంచిగా పచ్చిపులుసు చేద్దామని చెప్పేసి ఇలా గార్డెన్లోకి వచ్చి వంకాయలు అయితే తెంపుతున్నాను. ఒకటే చెట్టుకు కేజీ కాయలు అయితే వచ్చాయండి. నేను షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదండి, నిన్ననే పెట్టేశాను ఆ వీడియో. ఇక్కడ నేను వంకాయలన్నీ తెంపేసుకొని వైట్ రైసు, పచ్చిపులుసు అండ్ వంకాయ కర్రీ. మీలో ఎంతమందికి ఇష్టమండి వంకాయ కర్రీతో పచ్చిపులుసు కాంబినేషన్, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మన చెట్లకు కాసిన వంకాయలతో, లేతగా ఉన్న వంకాయలతో కర్రీ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కదండి. మాకైతే ఇలా వెజిటబుల్స్ కాసిన నుండి ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి కర్రీస్లో, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పట్టి పండిస్తున్నాం కాబట్టి. ఆయిల్ వేసి వండినా కూడా కూర మంచిగా ఉడుకుతుంది. ఓన్లీ వంకాయ కర్రీ వండుదాం అనుకుంటున్నా, అందుకే ఓన్లీ వంకాయలు అయితే తెంపేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా ఈ గడ్డి ఘోరంగా వచ్చేసింది, ఇదంతా అయిపోయింది గడ్డి. అయితే ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ అయితే రావాలి. 1 అవర్ వచ్చి గడ్డి మొత్తం తీసేయాలి. చూసారు కదా ఎంత గడ్డి ఉన్నదో, ఫుల్గా అయిపోయింది గడ్డి. వర్షాలు ఎక్కువ కొడుతుంటే గడ్డి కూడా ఎక్కువ అయిపోతుంది. ఇలా వంకాయలు అయితే తీసుకొచ్చేసానండి, వాటిని మంచిగా కట్ చేసి వండేసానన్నమాట. కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా కుదిరిందండి. ఈరోజు అయితే చాలా బాగుంది. ఇలా పెద్దగా ఉన్నా కూడా వంకాయలు అసలు గింజలు కూడా కాలేదండి, లేతగా ఉన్నాయి. మేము కర్రీస్ అయితే ఎక్కువనే తింటామండి. ఈ వంకాయలు మొత్తం కట్ చేసి వండేసాను నేను. మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ సరిపోయింది, ఇంకా మేము ఈవినింగ్ టైంలో చపాతీలోకి కూడా సరిపోయింది అనమాట. ముగ్గురం కాబట్టి కర్రీ మంచిగా సరిపోయింది. చెప్పాను కదండి నేను కొంచెం ఆయిల్ వేసినా కూడా కర్రీ మెత్తగా ఉడుకుతుంది, లేత వంకాయలు కాబట్టి. ఆయిల్ తక్కువ వేసినా కూడా వంటలు తొందరగా అయిపోతున్నాయండి. అందులోనే వాటర్ ఊరినట్టు అయిపోయి ఆ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతున్నాయి మన ఇంట్లో కాసిన కూరగాయలు కాబట్టి. ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ ఉడికిపోయింది, అటు వంకాయ కర్రీ కూడా మంచిగా వండేశాను, అటు పచ్చిపులుసు కూడా చేశాను. ఇక లంచ్ చేయాలి, ముగ్గురం కలిసి లంచ్ చేసేసామండి. చేసిన తర్వాత నాకు మధ్యాహ్నం కొంచెం వర్క్ ఉందండి. మొన్న నేను రిలయన్స్ మార్ట్లో కొన్ని సరుకులు తెచ్చానని చెప్పాను కదండి, ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను. బట్ అన్నింటినీ సర్దలేదన్నట్టు నేను. ఎందుకు సర్దలేదంటే, నేను ఇలా బాక్సులు ఎప్పుడైనా మనం ఒక 4-5 రకాల సరుకులు అయిపోయినప్పుడు అలాగే అదే బాక్స్లో వేయకుండా అలా మంచిగా క్లీన్గా వాష్ చేసిన తర్వాత అవి ఆరిన తర్వాత తుడిచేసి ఆ బాక్సుల్లో ఈ సరుకులు అనేవి పోసుకుంటానండి. మళ్ళా మనకి ఎప్పుడు చూసినా కూడా అవి కిచెన్లో నీట్గా కనబడతాయి. అదే బాక్సులో మనం తెచ్చిన సరుకులన్నీ పోస్తూ ఉంటే బాక్సులు తొమ్మాలనిపించదు, నీట్గా ఉండవు. అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను రిలయన్స్ మార్ట్లో ఏమేమి తీసుకున్నానని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్మా రవ్వ, ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, ఇందులోని పల్లీలు అండి ఇవి. ఇంకా కిచెన్ టవల్స్ కూడా తీసుకున్నానండి, ఆ ప్యాకెట్ 4 వచ్చినాయి అందులోకి. ఇది ఆవా నూనె. ఈసారి నేను ఫ్రీడమ్ 2 తీసుకొచ్చాను. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు పూరి చేయడానికి దానికి అవసరం ఉంటుందని ఆ 2 ప్యాకెట్లు అలా తెచ్చాను. కానీ కర్రీస్లోకి అయితే ఇలా నేను డిఫరెంట్ ఆయిల్ అయితే వాడతామండి. ఎప్పటికీ ఒకే ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్, ఇంకా పల్లి నూనె, నువ్వుల నూనె, ఇలా ఆవ నూనె నెలకొకసారి చేంజ్ చేస్తూ ఉంటామండి. నా ఓల్డ్ వీడియోస్లో మీరు గమనించినప్పుడు ఆయిల్ బాటిల్స్ కూడా కనబడుతూ ఉంటాయండి. ఎక్కువ ఆలివ్ ఆయిల్ అయితే వాడతామండి మేము, అది కొంచెం క్వాంటిటీ వేసుకుంటేనే సరిపోతుంది. అది కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి, అయినా కూడా నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ తోటే కర్రీ అంతా నేను చేసుకుంటాను అన్నమాట, ఎక్కువ ఆయిల్ అయితే వాడము. ఇక్కడ వచ్చేసి ఇలా బాక్సుల్లో పోసేసుకున్న తర్వాత నీట్గా
నేను కబ్బోర్డ్స్ కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. మంచి ఏం లేకుండా నీట్గా పెట్టేసుకొని బాక్సులు అయితే సరిదేసుకున్నాను. మనం ఎప్పుడు కానీ కిచెన్ని నీట్గా ఉంచుకుంటేనే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మనం కిచెన్ బాగాలేదనుకోండి మన హెల్త్ కూడా బాగాలేనట్టే అనుకోవాలి. ఎందుకంటే కిచెన్లో ఆయిల్ అదంతా పడుతూ ఉంటుంది. మనం ఒక్కరోజు రెండు రోజులు తుడవకపోయినా కూడా ఆ స్మెల్కి కాక్రోచ్లు వస్తాయండి. అవి మనకి మార్నింగ్ ఎప్పుడు కనబడవు, నైట్ అంతా తిరుగుతూ మన ఫుడ్లోకి పారుతూ ఉంటాయి. మళ్ళీ డే అంతా అవి ఎక్కడనో దాక్కుంటూ ఉంటాయండి. చాలా డేంజర్ అవి అయితే వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. మాకైతే ఇప్పటికి మేము ఈ మా సొంత ఇంట్లోకి వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. దగ్గర 5 ఇయర్స్ నుంచి నేను కిచెన్ అయితే ఇప్పటి వరకు కాక్రోచ్లు రాకుండా మెయింటైన్ చేసుకున్నాను. ఒక్కటి కూడా లేదండి, నేను అంత నీట్గా పెట్టుకుంటాను. వీలైతే మీకు మీరు కామెంట్ బాక్స్లో నా కిచెన్ టూర్ చూడాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తాను. మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కిచెన్ టూర్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను కొంచెం టైం తీసుకొని. చూసారు కదా నేను ఈరోజు సర్దుకున్న సెల్ఫ్స్ అన్నమాట ఇవి. ఈ కబోర్డ్స్లో ఈరోజు నేను సరుకులు సర్దుకున్నవి మాత్రం నీట్గా పెట్టేసుకున్నాను. ఇలా మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇలా సరుకులు కొత్తగా తెచ్చుకున్నప్పుడు కిచెన్లో నీట్గా పెట్టేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. అలా సర్దుకునేసరికి 2 అయిందండి. వేరే మా సిస్టర్ వాళ్ళు ఈ తాటి ముంజలు అయితే పంపించారండి. మా పాప మా వారు ఇద్దరు తిన్నారు. నాకు వాస్టింగ్ కాబట్టి నేను తినలేదు. మంగళవారం రోజు కాబట్టి నేను తినలేదు. కానీ అవి లేతగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి న్యాచురల్ ఫుడ్నైతే అస్సలు మరవకండి. ఎక్కడైనా కనిపించినా కొనుక్కొని మరీ తినండి, పిల్లలకు కూడా తినిపించండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 4 అవుతుంది టైము. కొంచెం ఎండ వచ్చింది ఈరోజు. అయితే వర్షాలు కొడుతున్నాయి అని చెప్పాను కదా, నిన్న వర్షం కొట్టింది. గడ్డి కూడా మంచిగా వస్తుంది మెత్తగా. చూసారు కదా అంతా చెట్లకి మొత్తం వేస్ట్ గడ్డి అన్నమాట, అదంతా తీసేయాలి ఇప్పుడు. ఇలా గడ్డ అయితే తీస్తున్నాను నేను. మా వారు కొంచెం ఒక పావు గంటనైతే నాకు హెల్ప్ చేసిండు. ఆ తర్వాత నేనే మొత్తం తీసేసుకున్నానండి. సో చూసారు కదండి, ఇప్పుడైతే టైం వచ్చేసి 6:40 అవుతుంది. నేను 4కి వచ్చాను ఇందులోకి. ఇక గడ్డ అంతా తీసేసామన్నమాట. మీకు ఒకసారి మళ్ళీ ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను గార్డెన్ అంతా ఎలా నీట్గా చేసేసుకున్నా అనేది. ఇలా అప్పుడప్పుడు గార్డెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాను. మా వారు కూడా నాకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు. అక్కడ నేను లేట్గా పెట్టిన ఉల్లిమడి ఉండే అన్నమాట, అది నాకు ఒక 3 కేజీస్ వరకు అయితే వచ్చినాయి. అది కూడా పీకి ఆ కాడలన్నీ కట్ చేసుకొని ఇంకా లేతగా ఉన్న ఉల్లి ఆకునైతే ఇంట్లోకి తీసుకెళ్ళిన. ఇక నా వర్క్ అయితే ఈరోజు ఇంతేనండి. వీడియో కూడా ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, త్వరగా చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.